వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ పరికి కొడంగల్ ఎక్స్ రోడ్లో వాహన తనిఖీలు చేస్తుండగా బొమ్మరాసపేట వైపు నుండి ఒక ఫ్యాషన్ బైక్పై సుమారు 38 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా రాగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అతన్ని ఆపి సదరు వ్యక్తిని సంబంధించి డాక్యుమెంట్స్ చూపించమని అడగ్గా నిందితుడు భయపడి డాక్యుమెంట్స్ చూపించకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. పోలీసు సిబ్బంది అతన్ని పట్టుకుని పై అధికారులకు అప్పచెప్పగా అధికారులు అతన్ని విచారించగా అతని పేరు నట్టలి హనుమంత్ అని ఎర్రుపుమల్ల గ్రామం బోమ్రాస్పేట్ మండలమని తెలిపాడు. నిందితుడు 2022 సంవత్సరం నుండి పరిగి తాండూరు ఏరియాలలో టూ వీలర్ బైక్స్ ఆటోలు దొంగతనం చేసిన కేసులలో ఇదివరకే జైలు శిక్ష అనుభవించి వచ్చాడని తెలిపారు. దాన్ని పోయినట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో ఆ వెహికల్ ఈ వెహికల్ అది నెంబర్ లేకుండా నడుపుతున్నాడు కాబట్టి వెంటనే ఆ వెహికల్ అని చెప్పేసి గుర్తించి అతన్ని విచారించగా అతను మరొక 3 వెహికల్స్ 2 బైక్లు ఒక స్కూటీ ఇదివరకు పాత పరిగిలో పాత కేసులలో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి అవి కూడా గుర్తించింది. అతనికి వాటిని అతని ఇంటి వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగింది. తనతో పాటు వెళ్ళి తన ఇంటి వద్ద స్వాధీనం చేసుకొని అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం జరుగుతుంది. ఇతను పరిగి మరియు తాండూరులో 2 వీలర్స్ అఫెండర్స్గా ఇదివరకు చాలా కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. ఆ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇతను బొమ్మరాజపేట ఏరియాలో ఇంట్లో మన అంగన్వాడీ స్కూల్లో బియ్యం దొంగతనం చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఆ దాంట్లో కూడా అతను శిక్ష అనుభవించున్నాడు. ఇదివరకు ఇతడు ఓల్డ్ కన్విక్షన్ అయ్యిందనమాట. జైలు శిక్ష అనుభవించున్నాడు. మన పరిగి దాంట్లోనే ఆటో థెఫ్ట్ దాంట్లో జైలు శిక్షలో అనుభవించున్నాడు. ఇతను ఒక్కడే ప్రస్తుతానికి గుర్తించడం ఇప్పటి వరకు పాతవితో పాటు ఇవి 4 పాతవి 2 ఆరు ఒక ఆటో మొత్తం 7 వెహికల్స్గా గుర్తించడం జరిగింది. ఈ స్వరాభం కోసం తాగడానికి మందుకి వాటికి గుర్తు తెలియని వ్యక్తులకి అమ్ముకొని దాన్ని పైసలు చేసుకుంటాడు.